హాయ్ హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభరాత్రి. అందరు బాగున్నారా? పడమటి సందర్భం కార్యక్రమం మళ్ళా పరిగి పరుగున మీ ముందుకు వచ్చేసింది. మరి సూపర్ గెస్ట్ ని తీసుకుని వస్తాను, సోమవారం కూడా అందరు రెడీగా ఉండండి అని చెప్పాను. మరి తీసుకొచ్చానండి, నా మాట ప్రకారం నేను గెస్ట్ ని తీసుకొచ్చాను. మరి గెస్ట్ తో మీరు మాట్లాడాలి అంటే ఇండియా నుంచి ఆత్మీయులైతే 9705222005 కాల్ చేయొచ్చు, యూకే ఆత్మీయులైతే 11588205 కాల్ చేయొచ్చు. మరి వాట్సాప్ నెంబర్ ఇండియా నెంబర్ ఉంది 9705222005 కి. సో అమెరికా ఆత్మీయులైతే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పడమట సందేశం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాము. ఇంతకీ చెప్పావు కానీ శేషు, మరి గెస్ట్ ఎవరు ఏంటి అనుకుంటే, మరి 1995 ఈటీవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈటీవీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, తర్వాత ఎన్టీవీలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, మరి తనకంటూ తమ సొంతంగా రైటర్ గాను ప్లస్ డైరెక్టర్ గాను మంచి పేరు తెచ్చుకున్న మరి డైరెక్టర్ మరి మిస్టర్ నాగేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. మరి నాగేంద్ర కుమార్ గారిని మరి ఆహ్వానించేద్దామా? నాగేంద్ర కుమార్ గారు, మా పడమట సందర్భం కార్యక్రమం తరఫున, మా తరఫున, మా శ్రోతలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడెక్కడ ఉన్న మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేక్షకులు కాదండి, శ్రోతలండి. మన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి, సారీ. ఓకే, పర్లేదు. ఓకే, ఎస్ నాగేంద్ర గారు, మరి చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, తర్వాత మీ విద్యాభ్యాసాలు ఎక్కడ కొనసాగాయి, మరి తర్వాత మీ యొక్క లైఫ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? నేను ఆంధ్రప్రదేశ్నండి, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో గన్నవరం దగ్గర తెంపల్లి అనే ఒక గ్రామంలో నేను జన్మించానండి. మా నాన్నగారి పేరు శివాజీ, మా అమ్మ పేరు బేబీ సరోజ. నా బాల్యం అంతా కూడా అక్కడే జరిగింది, కృష్ణా జిల్లానే. నా విద్యాభ్యాసం వచ్చేసి అంటే మాకు కర్ణాటకలో కొన్ని పొలాలు ల్యాండ్స్ అయి ఉండడం వల్ల మా మదర్ ఫాదర్ అక్కడికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కన్నడ ఉంది. కొంతకాలం ఇక్కడ కన్నడ అంటే తెలుగు చదివాను కాబట్టి కన్నడ ప్రాబ్లం అవుతుందని నన్ను వేంపాడు అనే ఒక గ్రామంలో మా పెద్దమ్మ గారి దగ్గర నన్ను పెట్టినారండి చదివించడానికి. అక్కడ నుంచి నేను డైలీ వెల్దిపాడు అనే ఒక విలేజ్ ని వెళ్తుండేవాళ్ళం అందరం కలిసి. మన నాటోగ్రాఫ్ సినిమాలో గనక అందరూ వెళ్తూ ఉంటారు చూడండి, బ్యాగులు వేసుకుని పొలాల మధ్యలో సైకిల్ వేసుకుని అలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ఓకే, అలా జరిగిందండి. అయితే ఆ విలేజ్ కి ఒక పేరుంది, ఆ వేంపాడు అనే గ్రామానికి, ఏంటంటే ఎన్టీఆర్ మన రామారావు గారి కాస్ట్యూమ్స్ కుట్టే టైలర్ యాక్స్ టైలర్స్ అని చెప్పేసి ఆ ఊరు అతను అనమాట. అతని అన్న కొడుకు నాకు ఫ్రెండ్. రామారావు గారికి ఈ వేటగాడు, బొబ్బులి పులి, తర్వాత సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం ఈ సినిమాల్లో రామారావు గారికి కుట్టంగా మిగిలిన క్లాత్ ని షర్ట్లు గా వాడి కుట్టుకుని వేసు తిరుగుతూ ఉండేవాడు ఊర్లో. అవి వేసుకోవాలని నాకు అనిపించేది, కానీ ఎలా వేసుకోవాలి ఏంటి అర్థమయ్యేది కాదు. దాంతో నేను అప్పట్లోనే విజయం మనదే అనే ఒక నాటకం 8th క్లాస్ చదువుతుండగా ఒక నాటిక రాశానండి. దాంట్లో వాడికి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ బట్టలన్నీ వాడిని తీసుకురమ్మని చెప్పేసి ఆ బట్టలన్నీ నేనేసుకుని వాడికి మాత్రం ఒక చిన్న గోషి పెట్టేసి ఒక బన్నీ వేసేసి వాడి క్యారెక్టర్ అలా రాశాను. అలాగే ఎన్టీఆర్ గారు వేసుకున్న ఆ బట్టలు ఆయన ఆ సినిమాల్లో ఆయన వేసుకున్నవి, ఆ వాల్ పోస్టర్ల మీద కనిపించిన బట్టలు నేను కూడా వేసుకున్నాను, ఒక చిన్న ఫీల్ తో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు చాలా అంటే ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. దాంతో చదువులో అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను, బట్ కానీ కళలనే మాత్రం చాలా ఇష్టం. మా నాన్నగారు కూడా నాటకాలు వేసేవారు, అక్కడి నుంచే నాకు ఆ బ్లడ్ కాబట్టి అక్కడి నుంచే నాకు వచ్చినట్టుందండి. చెప్పండి. దాని తర్వాత నా చదువు కర్ణాటకలో మా ఫాదర్ మదర్ అక్కడ ఉండడం వల్ల ఈ తర్వాత ఇక్కడ నన్ను బాగా గారం చేయడం, మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడం, నేను వాళ్ళ మాట వినకపోవడం, ఈ నాటకాలు సినిమాలు అని చెప్పేసి ఇలా వచ్చేయడం చదువుకి బ్రేక్ పడింది. తర్వాత మా కోసం మా మదర్ ఫాదర్ అక్కడ నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరిగింది విజయవాడ. విజయవాడలోనే మా నాన్నగారి ఫ్రెండ్ వలీ అని చెప్పేసి ఒక ఆయన ముస్లిం ఒక ఆయన ఉన్నారండి, మా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్. ఆయనకి ఫోటో స్టూడియో ఉంది,
సరే నువ్వేం చేస్తావరా ఏంటి కదా, మరి చదువు పెద్దగా లేదు, మరి ఆపేసో డిస్కంటిన్యూ చేసావు ఏం చేస్తావు ఏంటంటే, సరే నేను అంకుల్ దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకుంటానన్నా, నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేస్తే ఆయన దగ్గర నన్ను పెట్టడం జరిగింది. అక్కడి నుంచి నేను అప్పటికి నా ఏజ్ ఎంత, ఇంటర్మీడియట్ ఏజ్ అండి. నా పని ఏంటంటే ఆ స్టూడియోలో నాకంటే ముందు ఇంకొక ఇద్దరు ఉండేవాళ్ళు. ఓకే. ఈయన మా నాన్నగారి ఫ్రెండ్ అయినా కూడా ఏం చేసేవారంటే మరి వాళ్ళని కాదని చెప్పి నాకు నేర్పించడం అనేది ఉండదు, అక్కడ చూసి నేర్చుకోవడం తప్పితే. ఓకే. నా పని ఏంటంటే రోజు వెళ్ళడం, ఎవరైనా ఫోటోలు తీయడానికి వస్తే లోపల లైట్స్ ఆన్ చేయడం, అంతేనండి నా పని. ఓకే. తర్వాత లోపల ప్రింటింగ్, ఎల్ఆర్జర్లో బ్లాక్ అండ్ వైట్, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ ఉండేది, పాస్పోర్ట్స్ క్యాబినెట్ సైజు, ఫుల్ సైజు, లైఫ్ సైజ్ అని. వాళ్ళు ప్రింటింగ్ చేస్తే ఆ ఫోటోల్ని నేను ఆరబెట్టడం, కట్ చేయడం, కవర్ లో పెట్టడం, ఇవ్వటం, ఇది నా పని అండి రోజు. అరే ఎన్ని రోజులైనా కూడా ఇలాగే నడుస్తుంది మన, నన్ను అసలు కనీసం కెమెరా ముట్టుకొనియట్లేదు, నన్ను లోపలికి తీసుకెళ్లి డార్క్ రూమ్ లో ఫోటోలు ఎలా వేస్తారో నాకు చూపించట్లేదు. ఇదేదో కొంచెం నాకు అప్పటికి 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, ఈ ఉన్న సీనియర్స్ ఇద్దరు నన్ను నాకేం పని నేర్పించట్లేదు. అయితే ఒక గమ్మత్తైన విషయం, నా మొట్టమొదటి ఫోటో విషయం మీకు చెప్పాలి, మన ప్రేక్షక మన ప్రేక్షకులందరికి వీక్షకులందరికి శ్రోతలకి. అంటే ఏంటంటే ఒకరోజు ఆదివారం మా గురువు గారు స్టూడియో కట్టేసి మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్ళిపోయేవారు, ఆయన మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారు అన్నమాట. సండే సండే ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోతుండేవారు. అలా ఒకరోజు స్టూడియో నాకు అప్పుడే నన్ను ఉండమని చెప్పి ఆ ఇద్దరికేమో ఆదివారం సెలవు, మా గురువు గారేమో నేను ఇంటికి వెళ్తున్నానరా జాగ్రత్త చూసుకో స్టూడియో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే నా పని ఏంటంటే ఎవరన్నా ఫోటోలు తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడం వరకే నా పని. ఓకే. ఎందుకంటే నాకు ఫోటోలు తీసే అవకాశం లేదు, నన్ను ఇప్పటి వరకు నన్ను కెమెరా దగ్గర కూడా రానిలేదు కదా. అయితే ఈలోపు ఇక్కడ జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు స్టూడియోకి. వచ్చి బాబు మీ ఓనర్ గారు లేరా అని అడిగాడు నన్ను. లేరండి, వాళ్ళు సండే కదా, ఆయన ఇంటికి వెళ్ళారు అని చెప్పాను. అయ్యో అదేంటి ఇంటికి వెళ్ళారా, అయ్యో అర్జెంటుగా ఫోటో తీయాలి బాబు అని అడిగాడు అతను, అన్నాడు నాతో. ఏం ఫోటో? హలో, చెప్పండి చెప్పండి. ఆ ఫోటో తీయాలి అంటే సరే ఇదే మంచి అవకాశం కదా మనకి, ఇప్పటివరకు మనం స్టూడియోలో ఫోటో తీసే అవకాశం ఇవ్వలేదు, బయటికి వెళ్ళి మనం ఫోటో తీద్దాం. ఎందుకంటే నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తుండేవాడిని కదా, లోపల ఎలా ఫోటోలు తీస్తున్నారో అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. బయట మా గురువు గారు వెళ్తే ఆయనతో పాటు వెనకాల బ్యాగ్ వేసుకుని వెళ్ళి నుంచునేవాడిని, ఆయనకి ఏమైనా కావాలంటే అందిస్తూ ఉండేవాడిని కదా. సరే అవకాశం వచ్చింది ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి లోపల తాళాలు తీసుకుని బీరువాలో ఉన్నటువంటి ఆ స్టూడియోలో ఒక కెమెరా తీసుకుని ఆ కెమెరాలో కెమెరా మెడలో వేసుకొని నేను వస్తానని చెప్పాను. ఆయన ఎదురు మా ఎదురు సందులో, స్టూడియో ఎదురు సందులో ఉంటాడు, విజయవాడ కొత్తపేట అనమాట. ఆయన అన్నాడు బాబు చూడడానికి మేము చిన్నోడిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు మరి ఫోటోలు తీసేవలేదు అర్థం కావట్లేదు, మరి నువ్వు వచ్చి తీస్తానంటున్నావు పర్వాలేదా అన్నాడు. అయ్యో భలేవాళ్ళు సార్, నేను చాలా రోజుల నుంచి ఫోటోలు తీస్తున్నాను మీకు తెలియదేమో, పదండి నేను తీస్తాను బ్రహ్మాండంగా తీస్తాను అన్న. సరే రమ్మని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ మొట్టమొదటి ఫోటో ఏంటంటేనండి, ఒక 92 సంవత్సరాల ముసలావిడ చనిపోయింది, ఆవిడ డెడ్ బాడీ. అబ్బా, ఆవిడ ఆవిడ కుర్చీలో కూర్చోబెట్టారు, దండలన్నీ వేశారు, ఫోటో తీయాలి ఇప్పుడు నేను ఫోటో తీయాలి ఆవిడ. ఫస్ట్ ఫస్ట్ మనకి డెత్ కేసు వచ్చింది, డెత్ కేసు వచ్చింది కదా వచ్చింది, ఓకే రైట్ అని చెప్పేసి. ఆవిడకి 4 కొడుకులండి, 4 కొడుకుల్లో 2 రౌడీ షీటర్లు. అంటే అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోటోలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఆ ఏరియాలో రౌడీస్ అన్నమాట వాళ్ళు. ఓకే ఓకే. సరే అయితే నుంచోబెట్టాను, ఎవరి కాళ్ళు కపుల్స్ నుంచొని ఫోటోలు దిగారు. బాబు అయితే ఓకే నువ్వు వెళ్ళిపోయి ఫోటోలో ఈ మొత్తం అంతా డెవలప్ చేసేసి ప్రింట్ చేసేసి మీ గురుగారు రాగానే మాకు రేపు ఇవ్వండి పర్లేదు అని చెప్పేశారు. సరే నేను అది వాళ్ళని అక్కడ ఫోటోలు తీసేసుకుని నేను స్టూడియోకి వచ్చేసా. స్టూడియోకి వచ్చేసాను, ఆవిడ్ని గోవిందా గోవిందా అని లేపారు, మొత్తం టపాకాయలతో మొత్తం ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారు. ఈలోపు నేను వచ్చి మరి ఫస్ట్ టైం ఫోటోలు తీసాను, మరి ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా అని చెప్పి డార్క్ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకుని
జాగ్రత్తగా అంత ముందు మా సీనియర్స్ అడుగుతుండేవాడిని లోపల ఏం జరుగుతుంది ఏమిటి అనేది వాళ్ళు మాటల్లో చెప్తూ వింటమే, నేను డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. వాళ్ళు చూసిన దాని ప్రకారం లోపల నేను నా ప్రాసెస్ నేను చేసేసాను. బయటికి తీసుకొచ్చి చూస్తే మొత్తం బ్లాంక్ ఉంది, ఫోటోలు ఏం లేవు, ఫిల్మ్ అంతా కూడా బ్లాంక్ ఉంది. అయ్యయ్యో, అంటే నాకు తెలిసింది ఏంటంటే లైట్ వేసుకుని నేను డెవలప్మెంట్ చేశాను, ఫిల్మ్ ని లైట్ చూయించకూడదు అన్న విషయం నాకు తెలియదు. తీరా చూస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఆ ముసలామి ఇంతవరకు బతుకుండగా ఫోటోలు తీస్తే ఆయుష్ తగ్గిపోద్ది అని చెప్పి 92 సంవత్సరాలు వచ్చే వరకు ఆవిడ ఫోటో దిగల. రెండోది ఏంటంటే ఈ ఫోటోలు కనుక లేకపోతే ఇద్దరు కొడుకులు రౌడీలు, ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు ఏం చేస్తారు, చూడో పగల కొడతారా, మా గురువు గారిని తంతారా, నన్ను తంతారా, లేదంతా తెలిసి మా గురువు నన్ను తంతాడా, ఈ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. అయ్యయ్యో, సరే ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయకపోతే ఎలాగా. అప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 అలా ఉంటుంది నాకు, 17-18 గబగబా అక్కడ పక్కన ఒక సైకిల్ షాపు సైకిల్ అద్దెకిచ్చేవాళ్ళు అనమాట. ఈ కొట్టుకు తాళం వేసి పక్కన ఒక బియ్యం కొట్టు ఉండేది. ఆ కొట్టోడికి చెప్పి నేను ఇప్పుడే వస్తాను, ఒకవేళ మా గురుగారికి వస్తే బయటకు వెళ్ళాను అని చెప్పు అని చెప్పేసి ఆ మళ్ళీ కెమెరా తీసుకుని మెడలో వేసుకుని క్యాష్ బాక్స్ లోంచి కొన్ని డబ్బులు తీసుకుని, అప్పట్లో 25 రూపాయలు ఉండేది ఆ ఫిల్మ్, ఒక 25 రూపాయలు తీసుకుని సైకిల్ గంటకి 10 రూపాయలు అంత ఉండేది, ఆ సైకిల్ అద్దెకి తీసుకుని ఈ సైకిల్ వేసుకుని డైరెక్ట్ గా నేను ఫిల్మ్ పేపర్ లో అమ్మే దగ్గరికి వెళ్ళిపోయాను. ఫిల్మ్ పేపర్ లో గట్ట గ్లాస్ హౌస్ అని విజయవాడ వన్ టౌన్ లో, అక్కడికి వెళ్ళి నాకు ఫిల్మ్ లోడ్ చేయడం రాలేదు కాబట్టి, నాకు రాదు కాబట్టి వాళ్ళకే నా కెమెరా ఇచ్చి మీరే లోడ్ చేయండి అని చెప్పేసి డబ్బులు ఇస్తే అతను ఫిల్మ్ లోడ్ చేసి ఇచ్చాడు. మళ్ళీ ఆ కెమెరా మెడలో వేసుకుని అదే సైకిల్ తొక్కుని ఈ కొత్తపేట నుండి చనిపోయి వచ్చిన వాళ్ళ శవాలు ఇటు తీసుకెళ్తారని అడిగితే కృష్ణ అనేది ఒడ్డుని తీసుకెళ్తారు బాబు, పలానా కృష్ణకి ఒడ్డుకి తీసుకెళ్తారని చెప్పారు. మళ్ళీ నేను సైకిల్ వేసుకుని తొక్కుకుంటూ కృష్ణానది ఒడ్డుకి వెళ్ళానండి. అక్కడే ఈవిని దించి దింపుడు కళ్ళం అంటారు ఆ బాడీని దించి షోలో అరుస్తున్నారు అమ్మా అమ్మా అని. సరే నేను కెమెరా వేసుకుని సైకిల్ పక్కన పెట్టి వాళ్ళు ఎదురుగా నుంచున్నాను. ఇంతలో వాళ్ళ అబ్బాయిలో ఒక అబ్బాయి చూశాడు నన్ను, అరే బాబు ఏంటి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ అక్కర్లేదు మాకు ఫోటోలు, అక్కడ చాలు వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి నేను, ఇప్పుడు నేను ఏమన్నా చెప్పకుండా ఉంటేనేమో తగలబెట్టేస్తారు ఆవిడ్ని, అసలు ఫోటో లేకుండా అయిపోద్ది, ఏం చేయాలి బాబు అని చెప్పేసి నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు మళ్ళీ లేపారు, శ్మశానంలోకి తీసుకెళ్లారు. శ్మశానంలో తీసుకెళ్లి ఇంకా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతలో వీళ్ళ వాళ్ళ అబ్బాయికి కొడుకు ఒకడు, నాకు తెలిసిన కుర్రాడు ఒకడు ఉన్నాడు అక్కడ, వాడిని పిలిచాను. బాబు ఇట్రా సీను అని చెప్పి పిలిచి, ఇగో సీను నేను అక్కడ ఫోటోలు తీసాను కదా, అవి పోయినాయా, ఫోటోలు ఏమి రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఫోటోలు తీస్తే బెటర్, లేకపోతే అసలు ఫోటో లేకుండా అయిపోద్ది మీ నాన్నమ్మకి అని చెప్పాను. వాడు వెళ్ళి నిదానంగా వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాడు ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చాడు గబగబా సీరియస్ గా కొట్టే ట్రైప్ లో. మరి అంతే కదా, వాడు వచ్చి నేను అప్పుడే అనుకో, వాడే నన్ను తీసుకెళ్ళినాడు యాక్చువల్గా. వాడు వచ్చి నేను అప్పుడే అనుకున్నా నిన్ను చూసినప్పుడే నువ్వు ఫోటో తీయటం నీకు వస్తుందా రాదా అని, నువ్వేం వస్తుందని చెప్పావు, మా పరిస్థితి నువ్వు మా అమ్మ ఫోటోలు లేవు, అసలు అదేం బతికినంతకాలం ఫోటోలు తీయలేదు, ఆ ఫోటోలు ఏం పోయినాయి అంటున్నావు, ఏంట్రా బాబు నువ్వు అసలు అని. వాడు లేదండి నేను అందుకే కదండి మళ్ళీ వెతుక్కుంటూ మిమ్మల్ని శ్మశానానికి వచ్చాను, ఇక్కడ తీసేస్తాను మీకేం పర్లేదు. అంటే ఎలా తీస్తావు అన్నాడు. నేను తీస్తాను కదా సార్ మీకు ఎందుకు అని చెప్పేసి, ఆవిడకి కట్టేసి ఉంటారు కదా డెడ్ బాడీని పాడి కట్టి ఉంటారు కదా, అవునవును, అని ఇలా పైకి లేపించి వెనకాల ఒకరిని పట్టుకోమని చెప్పి ఆ వీళ్ళని పక్కన నుంచే పెట్టి ఫోటోలు తీయటం మొదలు పెట్టాను నేను. ఒక్కొక్కళ్ళు నుంచున్నారు, ఫోటోలు తీసాం, ఆవిడ సింగిల్ ఫోటోలు అన్ని తీసుకున్నాను. 12 ఫోటోలు ఉంటాయి ఆ ఫిల్మ్ లో, యాక్చువల్గా 120 ఫిల్మ్ అది అప్పట్లో. అది తీసేసుకుని ఇంక నేను స్టూడియోకి వచ్చేసాను. ఇంకా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని అలా ప్రాసెస్ చేయాలి. చేసి చూస్తే ఫోటోలన్నీ వచ్చినాయి కానీ అండి, ఫోటోలన్నీ ఎలా వచ్చినాయి అంటే
ఆ వెనకలు తగలబెడుతున్న శవాలు, ఈ పక్కన మోసుకెళ్తున్న వాళ్ళు. తర్వాత ఈ ఎవరెవరో మొత్తం అంటే ఫ్రేమింగ్ సెన్స్ లేదనమాట, కనపడితే నొప్పించాను అంతే. తర్వాత మా గురుగారు వచ్చాడు సాయంత్రం అయింది కదా, ఆయన చక్కగా ఈవినింగ్ ఫ్రెష్ గా తయారై సఫారీ వేసుకుని షూ వేసుకుని మంచి సెంట్ కొట్టుకుని వస్తాడు సాహిబ్ గారు కదా. ఈవినింగ్ వచ్చాడు, ఈవినింగ్ వచ్చేపాటికి నేను తీసిన నెగిటివ్లు అక్కడ వేలాడుతా ఉన్నాయి, గాలిగా ఆరుతున్నాయి. ఇది ఎవరు ఇచ్చారు, ఈ ఫిల్మ్ ఎవరు అని అడిగాడు. అంటే మామయ్యను నేను, మాము నేనే తీసాను, ఇలాగ ఎదురింటి ఆ బామ్మ గారు చనిపోయారు, నువ్వు లేవు వెళ్ళిపోయావు వస్తాను, నువ్వు తీసావా అన్నాడు ఆయన. అవును నేనే తీసాను. ఎక్కడ తీసావరా అన్నాడు, శ్మశానంలో తీసాను. శ్మశానంలో తీయడం ఏంటరా, ఇంటి దగ్గరికి అది తీయాల్సిందన్న, ఇంటి దగ్గర తీసాను అవి పోయినాయిలే అందుకని శ్మశానంలో తీసాను అన్న. ఆయనకి ఆ అప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, అరే వీడికి నా తపన ఆయనకి అర్థమైంది అనమాట. ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వరకు వాడికి మనం కెమెరా ఇవ్వలేదు, ఇప్పుడు వాడికి ఏం వర్క్ చూపించలేదు, కానీ వాడంతటి వాడే వాడే కెమెరా తీసుకుని వాడే వెళ్ళి వాడే ఫోటోలు తీసి అవి రాకపోతే మళ్ళీ దానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఫిలిం లోడ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ ఫోటోలు తీసుకుని వచ్చాడు కదా. అంటే వీడి ఇంట్రెస్ట్ ఇంత బాగుంది, వీడు డిఫినెట్ గా వీడి వీడి దగ్గర క్రియేటివిటీ ఉంది, వీడి దగ్గర అంటే వాడికి నేర్చుకోవాలని తపన ఉంది బాగా. ఇన్ని రోజులు వీడితో లైట్ లేపిస్తున్నాము, ఫోటోలు కడిగిస్తున్నాము, లాభం లేదు వీడికి ఫొటోస్ తీయడం నేర్పించాలని చెప్పేసి మా గురుగారు ఆ సంఘటన నుంచి నాకు వర్క్ నేర్పించడం స్టార్ట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ వర్క్ ఎక్కడి నుంచి నేను నేర్చుకోవడానికి ఇన్స్పైర్ అయ్యాను అనడానికి నా కెరీర్ ఆఖరికి ఎలా అయిపోయిందంటే, ఆ స్టూడియోలో నా పొజిషన్, మిగతా ఉన్న సీనియర్స్ ఇద్దరు నాకు టీలు తెచ్చిపెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఫస్ట్ మీరు తెచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు చేస్తున్నారు. వాడు నాకు లైట్ లేసే పరిస్థితి, నేను ప్రింటింగ్ చేసిన ఫోటోలు వాళ్ళు కడిగి ఆరబెట్టే పరిస్థితికి వచ్చేసారు. మొత్తం రివర్స్ అయిపోయింది విత్ ఇన్ 1 మంత్ లో. ఇంకొకటి ఏంటంటే, నా లక్కీ హ్యాండ్ ఏంటంటేనండి, అప్పట్లో పెళ్లి చూపులకి ఫోటోలు దిగేవాళ్ళు అమ్మాయిలు, పేరెంట్స్ పెళ్లి చూపులకి అమ్మాయిలు తీసుకొచ్చి ఫోటోలు తీయించేవాళ్ళు. ఆ ఫోటోలు నేను తీసేవాడిని కూర్చోబెట్టి. ఫోటో తీసిన అమ్మాయికి పెళ్లి సంబంధం కన్ఫర్మ్ అయిపోయేది. సూపర్. దాంతో సెంటిమెంట్ గా ఆ పెళ్లి ఫోటోలు కూడా నన్ను తీయమనేవాళ్ళు వాళ్ళు. ఇలా మనకు ఒక డిమాండ్ స్టార్ట్ అయింది ఆ స్టూడియోలో. ఇప్పుడు ఏమయ్యేది, మా గురువు గారు ఉండగా ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, బాబు ఇలాగ మా అమ్మాయిని పెళ్లి చూపులు ఫోటోలు తీయాలంటే సరే పదమ్మా కూర్చోమనంటే, కాదు బాబు నాని లేడా అనేవాడు, నన్ను నాని అని పిలిచేవారు అనమాట. నాని లేడా బాబా అనే ఒలి గారు, నాని లేడా అనేవాడు. లేడాడు, బయటకు వెళ్ళినట్టున్నాడు, లేకపోతే ఈరోజు రాలేదు ఏదో చెప్పాడు అనుకోండి, సరే నాని ఎప్పుడు ఉంటాడు అప్పుడు వచ్చి ఫోటో దీతోనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, నేను మానేసి ఇంట్లో కూర్చున్నా నన్ను పిలుచుకొచ్చుకునే పరిస్థితి అయిపోయింది. అలాగా అయితే అప్పట్లో అలాగా పెళ్లి ఫోటోలు తీయడం బాగా తీయడం అంటే నాకు నచ్చినట్టు ఫ్రేమింగ్. అప్పట్లో నేను మణిరత్నం గారి సినిమాలు, వంశీ అంటే చాలా ఇష్టం, పెద్ద వంశీ గారు అంటే నాకు, వంశీ గారి ఫ్రేమ్, అలాగే బాలచంద్ర గారి సినిమాలు, భారతీరాజా, బాపు గారి సినిమాలు, అంటే నాకు ఒక టేస్ట్ఫుల్ కెమెరా వర్క్, ఒక ఫ్రేమింగ్ సెన్స్ అలా ఉండి వాటన్నిటినీ నేను ఈ ఫోటోగ్రఫీ పరంగా ఈ పెళ్లిళ్ళలో ఈ ఫొటోస్ లో నా తపనంతా చూపించుకున్నామండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయ అడిగారండి పలకరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో, నాగేంద్ర కుమార్ గారు నమస్తే, శుభోదయం అండి. యా నాగేంద్ర అండి, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్తున్న విషయాలన్నీ వింటుంటే మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందండి నాగేంద్ర కుమార్ గారు. యా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు ఒక మాట, ముఖ్యంగా ఒక మాట చెప్పాలి నాగేంద్ర కుమార్ గారు. చెప్పండి. జానకమ్మ గారు ఎంఐఏ సినిమా ద్వారా ముందు కొద్ది విషాదకరమైన సాంగ్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు తెలుగు తరకి, తర్వాత ఆవిడ ఎన్ని నవ్వు పాటలు పాడారో జగమైన సత్యం అది.
అవునండి. అదే విధంగా లేడీ టైలర్ కూడా మీలాగా మీరు మొదట్లో ఉన్న టైలర్ సారీ మీరు మొదట్లో ఉన్న ఫోటోగ్రాఫర్ గా ఒకరు ఉంటారు ఆ సంఘట ఈ సంఘటతో పాటు మోహన్ బాబు గారు పోస్ట్ మ్యాన్ సినిమా కూడా గుర్తొచ్చింది నాకు బ్రహ్మానంద గారి పాత్ర. కానీ మీరు ఈటీవీలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలకు మీరు ఛాయాగ్రహణం చేస్తారు ఫోటోగ్రఫీ చేస్తారు ఎంత బాగుంటది అంటే నిజంగా ముఖ్యంగా పాడుతున్నటువంటి చెప్పండి చెప్పండి వినపడుతుంది చెప్పండి. అదేంటి పాడుదిగా టీవీలో కార్యక్రమాలు చాలా అంటే ఛాయాగ్రహణం చేస్తారు కదా మీరు చాలా బాగుంటాయి మీరు తీసిన ఫోటోలు అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి సార్ నాగేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే హలో చెప్పండి. మా మా పిన్నమ్మ గారు బాబాయ్ గారు వాళ్ళ కుమారుడు నాకు అన్నయ్య అవుతాడండి నాగే మోహన నాగేంద్ర కుమార్ సాయి కుమారి వదిన వీళ్ళిద్దరు ముద్దరు కుమారుడు వినయ్ బర్త్డే అండి వేళ. ఓకే తప్పకుండా విషెస్ చేద్దామండి త్రిమూర్తుల గుప్తా గారు. అదేండి అదేండి ఈ అంతేకాకుండా మా ఇంట్లో మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అప్పారావు తర్వాత వాసు పెళ్లి రోజు కూడా ఈ వేళ అండి ఆ శుభరోజు కూడా చెప్తున్నారు ఎందుకంటే మీ పేరు కూడా నాగేంద్ర కుమార్ గారు కదా. తప్పకుండా చెప్పిద్దాను తప్పకుండా. నాగేంద్ర కుమార్ గారు నాకు అన్నయ్య ఎలాగో మీరు నాకు అన్నయ్య కాబట్టి తొందరగా సంతోషంగా చెప్తున్నారు మీతో. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాలింగ్ అండి తప్పకుండా విషయం చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే నాగేంద్ర కుమార్ గారు సో తర్వాత ఇప్పుడు మీది ఫోటో కెమెరా లైఫ్ అలా సాగింది ఫోటోగ్రాఫర్ గా మీ లైఫ్ ఎంత విషాదం సంఘటన నుంచి కూడా ఎంత చక్కగా చివరికి నాగేంద్ర కుమార్ అంటే నాని లేకుంటే షాప్ నడపదేమో అనే స్థాయిలోకి తీసుకొచ్చారు. సో తర్వాత మరి మీకు టీవీ రంగంలో ఏ సంవత్సరం అడుగు పెట్టారు అసలు టీవీ రంగంలోకి అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఓకే అండి అంటే నాకు ఈ ఫోటోగ్రఫీలో ఉండగానే అప్పట్లో వీడియో కెమెరాలు వచ్చాయండి. ఆ వీడియో కెమెరాల ద్వారా పెళ్లిళ్ళు తీయడం స్టార్ట్ చేసాము. మా ఓనర్ గారు కూడా మా గురువు గారు ఒక K3000 అని చెప్పేసి ఒక కెమెరా కొన్నారు వీడియో కెమెరా. ఆ వీడియో కెమెరాతో ఇక నేను రెచ్చిపోయాను అన్నమాట. ఇంకెలాగో నాకు లోపల ఉన్న ఒక ఆ తపన ఉండిపోయింది. ఆ తపనతో ఒక పెళ్లి తీయాలి అంటే ఆ రోజుల్లో నేను చెప్తుంది 88-89 ఆ టైంలోనండి. ఆ టైంలో నేను పెళ్లి సాంగ్లు షూట్ చేసేవాడిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని క్లోజెస్ తీసి వాళ్ళిద్దరితో అంటే ఇప్పుడు చేస్తున్నారు ఆ ట్రెండ్ అంతా వచ్చేసింది వెడ్డింగ్ సాంగ్స్ అని. ఆ రోజుల్లో నేను పెళ్లి సాంగ్స్ షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాడిని. అంటే ఆ రకంగా నాకున్నట్టు నేను ఇంట్రెస్ట్ ని నేను ఒక సినిమా తీస్తున్నాను లేకపోతే నేను ఒక హీరో హీరోయిన్ తో ఒక డ్యూయట్ చేస్తున్నాను అన్న ఫీల్ అలాగ చూపించుకొని అలా నా వర్క్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకెలాంటి ఎఫెక్ట్స్ వేయొచ్చు ఈ వీడియోగ్రఫీలో ఇంకేముంది ఏముంది అలా అలా నేను చేస్తూ ఉండేవాడిని. ఫోటోగ్రాఫర్ నుంచి వీడియోగ్రాఫర్ గా కూడా మనకు డిమాండ్ బాగా పెరిగింది. దాంతో నాకు ఒక చిన్న ఇదేమనిపించింది అంటే ఒక టీవీలో నా పేరు చూసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది విజయవాడలోనే ఈ పెళ్లి పెళ్లి క్యాసెట్లో పేరెందుకు దూరదర్శన్ లోనో లేకపోతే అసలు ఒక టీవీ ఛానల్లో నా పేరు వస్తే బాగుంటది కదా దానికి ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి నేను హైదరాబాద్ రావాలి హైదరాబాద్ లో ఉండాలి కాబట్టి నేను అప్పుడు హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఈ టీవీలో జాయిన్ అవటం జరిగింది ఒక మిత్రుడు ద్వారా. ఆ ఈటీవీలో జాయిన్ అయిన తర్వాత ఈటీవీలో ఈ ప్రోగ్రామ్స్ ఇక పాడతా తీగ అని ఇంకా అప్పట్లో అంటే ఈ సారథి స్టూడియోలోనే జీవితం అంతా గడిచిపోయేది. అప్పట్లో అందరూ అంటే ఇప్పట్లాగా యాంకర్స్ ఎవరు పడితే వాళ్ళు అట్లా ఉండేవారు కాదండి. స్టార్టింగ్ లో ఈటీవీలో ప్రతి ప్రోగ్రామ్ ఒక సినిమా గెస్ట్ ఉండేవాళ్ళు అండి. ఓకే పాడతా తీగ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత వచ్చే స్టార్టింగ్ ప్రోగ్రామ్ లో మనసును మనసయ్యని కానీ మనసును మనసయ్య అంటే గొల్లపూడి మారుతిరావు గారు ఉండేవాళ్ళు కపుల్స్ ప్రోగ్రామ్. కౌంట్ డౌన్ అంటే పెద్ద నరేష్ గారు ఉండేవాళ్ళు అండి. గిన్నిస్ బుక్ అంటే వచ్చేసి మురళీమోహన్ గారు ఉండేవారు అండి. ఉమ్మగొమ్మలు అంటే ఓల్డ్ హీరోయిన్స్ వచ్చి వంటలు చేసేవాళ్ళు అండి. తర్వాత వచ్చేసి మాస్టర్ మైండ్స్ అని చెప్పి అప్పటికి తరుణ్ 8th class చదువుతున్నాడు తన యాంకర్ గా చేసేవాడు. ఇలాగా ప్రతిదానికి సినిమా వాళ్ళు ఉండే హ్యాట్స్ ఆఫ్ అని నూతన్ ప్రసాద్ గారు చేసేవారు అండి. ఇలా ప్రతిదానికి సినిమా వాళ్లే ఉండేవాళ్ళు అండి. అంటే ఒక సంవత్సరం అంటే 96
సంక్రాంతి ప్రోగ్రామ్ కి టాప్ 10 ప్రోగ్రామ్ కి సౌందర్య వచ్చి యాంకరింగ్ చేసిందండి. జీవితంలో మర్చిపోలేను నేను ఆ రోజు యాంకర్ స్టూడియోలో నేనే కెమెరామెన్. ఓకే, సౌందర్య పవిత్ర బంధం షూటింగ్ మధ్యలో వచ్చింది, షూటింగ్ వచ్చి టాప్ 10 ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసి వెళ్ళింది అనమాట. అంటే 10 పాటలు ఉంటాయి టాప్ 10 అంటే, అప్పట్లో ఆ 10 పాటలకి యాంకర్ పార్ట్ చేసి వెళ్ళింది అనమాట. అది సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ అంటే అలా ఉండేదండి, అంత వాల్యూ అంత ఇదిగా ఉండేది అది. ఫస్ట్ లో మనకి ఉన్న ఈటీవీ ఒకటే ఉండేది, జెమిని ఏమో అప్పట్లో ఎక్కువ గంటలు మనకు వచ్చేది కాదు. ఓకే, ఎస్, మనకి ఇంకొక ఆత్మీయులు కూడా యాడ్ అయ్యారండి, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. రేషు గారు నమస్తే. నమస్తే అండి. హరీంద్రబాబు గారు, లింగంపల్లి హరీంద్రబాబు గారు, హైదరాబాద్ నుంచి సార్తో మాట్లాడండి. హలో, ఇప్పుడే పెట్టుకున్నాను నేను. నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో నాగేంద్ర కుమార్ గారు, నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు హరీంద్ర బాబు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను పాడుతున్న దాదాపు స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ కి వస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రెండు మూడు సార్లు చెప్పారు నా గురించి. మీరు చెప్పిన మనసున మనసయ్య అట్లన్నిటికి కూడా అప్పుడు వచ్చాను నేను ఆడియన్స్ కి. మీరు కూడా నన్ను చూసే ఉంటారు, చూస్తే గుర్తుపడతాను అయితే తప్పకుండా. టీవీలో మీ పేరు చూసుకోవాలని మీ అనుభవం బాగుంది. నేను పాడుతా తీయ గారి వీరాభిమానిని. హరీంద్ర బాబు గారు అండి, ఒక్క నిమిషం. హరీంద్ర బాబు గారు, మీరు రేడియోని కొంచెం మీట్లు పెట్టరా, మీరు వాయిస్ రివర్స్ అవుతుంది. రేడియోనా? ఓకే ఓకే, పోనే. రేడియో ఎక్కడ ఉంది? అదే అదే, కొంచెం మీట్లు పెట్టండి. మీరు మామూలుగా మాట్లాడండి. నేను మామూలుగా మాట్లాడతాను. అదే పాడతాదిగా అక్కడికి వచ్చేవాళ్ళు అని చెప్పారు కదా. ఓకే, మాట్లాడండి సార్. ఒకసారి చెప్పండి. ఇవాళ ఉన్న సింగర్స్ అందరూ ఆ రోజున పాడతాదిగ నుండి వచ్చిన వాళ్ళే కదండి దాదాపుగా. అది అందులోంచి వచ్చిన వాళ్ళే. అవునండి, అవును. దాదాపుగా అందులోంచి వచ్చిన మీ రెగ్యులర్ శ్రోత త్రిమూర్తి గుప్తా గారు చేశారా లేదా? చేశారు చేశారు, మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, చక్కగా మాట్లాడారు. హలో నాగేంద్ర గారు. ఏమండి నాగేంద్ర గారు, మీరు ఇంకా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. సారీ స్టూడియోలోనే నేను కూడా పాడతాదిగా అయినన్ని రోజులు అక్కడే ఉండేవాడి, షూటింగ్ అయినన్ని రోజులు. అచ్యుత రామరాజు గారు, శాస్త్రి గారు, ఇప్పటికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాను నేను రామప్రసాద్ గారికి. ఇప్పటికీ మీరు చేస్తున్నారండి ఈటీవీలో? లేదండి, నేను తర్వాత మూవీస్ కి వచ్చేసానండి, మూవీస్ డైరెక్ట్ చేశాను నేను. వచ్చేసారా? ఓకే అండి, చాలా సంతోషం. అలా నా టీవీ కెరీర్ స్టార్ట్ అయింది. నేను ఎంటర్టైన్మెంట్ లో ఉండేవాడిని. ఇక్కడ టీవీలో రెండు ఉండేయండి, న్యూస్ ఉండేది, ఎంటర్టైన్మెంట్ ఉండేది. నాకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండేవాడిని. అలాగే ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ దాంట్లో నా పేరు చూసుకోవడం జరిగింది. దాంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఒకసారి నన్ను న్యూస్ కి ఎవరో కెమెరామెన్ రాలేదని చెప్పి, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలోద్యక పాలన అనే ప్రోగ్రామ్ ఉంటే న్యూస్ కి నన్ను పంపించారు. ముఖ్యమంత్రితో ముఖాముఖి? ఆ ముఖాముఖి కాదు, ప్రజల వద్దక పాలన అని చెప్పేసి ఈయనే ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక ఊరు వెళ్తుండేవాడు హెలికాప్టర్ లో. ఆయనతో పాటు మా ఈటీవీ కెమెరా ఒకటి ఫాలో అయ్యేది అనమాట. ఆ రోజుల్లో ఆ కెమెరామెన్ ఎవరో రాకపోతే ఆ రోజు ఆ డ్యూటీ నాకేశారు. నేను చంద్రబాబు నాయుడు గారితో హెలికాప్టర్ లో ఆ రోజు కర్నూలులో ఆయన మీటింగ్. సరే, నేను చంద్రబాబు నాయుడు గారితో హెలికాప్టర్ లో కర్నూలు వెళ్ళాను. మాతో పాటు ఎవరు? ఆ రోజుల్లో దేవేంద్ర గౌడ్, నేను, చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్బాల్ అని ఉండేవారు ఆయన, ఒక ఐదుగురు నలుగురు మాత్రం ఉన్నాం అనమాట లోపల. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్నూలులో అదొక ఇన్సిడెంట్, బాగుంటుంది అది మీకు చెప్పాలని చెప్తున్నాయి. ఒక ఇన్సిడెంట్, చెప్పండి చెప్పండి. కర్నూలులో దిగాము, పెద్ద బహిరంగ సభ, విపరీతమైన క్రౌడ్ ఉంది. అక్కడ దిగగానే ఆ లోకల్ లీడర్స్ అంతా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకున్నారు. నేను అదంతా చేసుకుంటున్నాను, కెమెరాలో మరి విజువల్స్ కావాలి కదా, అంతా తీసుకుంటున్నాను, అలా ఫాలో చేసుకుంటున్నాను. మీటింగ్ దగ్గరికి వచ్చేస్తాం, అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు.
మీటింగ్ విజువల్స్ అన్ని తీసుకుంటున్నాను నేను. ఈలోపు మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు, తర్వాత చంద్రబాబు నాయుడుతో వచ్చిన దేవేంద్ర గౌడ్ ఇబ్బంది, వీళ్ళందరూ హెలికాప్టర్ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు. సెక్యూరిటీ అంతా క్లియర్ చేసి ఆయన తీసుకెళ్లిపోయారు. నేను జనాల్లో ఉండిపోయాను, నన్ను మాత్రం ఎల్లనీట్లేదు పోలీసు వాళ్ళు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానయ్యా చంద్రబాబు నాయుడు గారితో అంటే ఎవడు నా మాట వినట్లేదు, పోలీసు వాళ్ళు నా మాట వినట్లేదు, అక్కడ లీడర్లు నా మాట వినట్లేదు. ఈ లోకల్ కాదన్నా, నేను హైదరాబాద్ ఈటీవీ కెమెరామెన్ నేను, ఈటీవీ నుంచి నేను సార్తో పాటు వచ్చాను నేను. మీరు నన్ను పంపిస్తే ఇప్పుడు ఆయన నేను వెళ్ళబోతా హెలికాప్టర్ వెళ్ళదు కంపల్సరీ నేను వెళ్ళాలి అంటే వాళ్ళు లేదు లేదు నువ్వు పక్క నుంచో అని చెప్పి అక్కడ లోకల్ ఎస్పీ వాళ్ళు పక్క నుంచి పెట్టేశారు నన్ను. సరే నాకేమనిపించింది అంటే ఓకే మన సరే ఏం చేస్తామని చెప్పేసి కెమెరా పక్కన పెట్టుకుని కూర్చున్నా నేను అక్కడ కూర్చీ ఉంటే. ఈ లోపల ఒక హడావుడి నడుస్తుంది అనమాట, ఒక వాకీ టాకీలో హైదరాబాద్ నుంచి ఈటీవీ కెమెరామెన్ ఒక అతను వచ్చాడు, అతను ఎక్కడ ఉన్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. నేను కూర్చున్నా తాపిగా, ఆడు వచ్చి నాకు అతను అరుస్తుంది అనమాట, ఏమండి మీకు కనీసం కామన్ సెన్స్ లేదా, సీఎం గారేమో అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరేమో ఇక్కడ కూర్చున్నారు, మీరేమో ఆయనతో పాటు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఏంటి మీరు అది ఇదని అతను నా మీద అరుస్తున్నాడు. నేను చెప్తాను చూడండి సార్, నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను, నేను హైదరాబాద్ వచ్చానయ్యా, నేను ఇక్కడ ఉండి కాదు అని చెప్తే వీళ్ళెవరూ నా మాట వినలేదు. ఇంకా నేనేం చేస్తాను చెప్పండి, ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉంది, ఈ జనాలు ఈ పోలీసులు వీళ్ళ మధ్యలోంచి నేను ఎక్కడ రాగలను, అదే కదా నేను కూర్చున్నాను అన్న. అయ్యో బలేవాళ్ళు రెండు రెండు సార్ అక్కడ సీఎం గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు. అంటే జీవితంలో మన కోసం ముఖ్యమంత్రి వెయిట్ చేయడం అనేది ఇంకెవరికి జరగదేమో, అంతే కదా వెళ్ళి ఎక్కాను. అడిగారు నాయుడు గారు ఏమయ్యా ఏమైపోయావు నువ్వు అని, లేదు సార్ నేను మీటింగ్ విజువల్స్ అయితే తీసుకుంటున్నాను సార్, ఈలోపు ఇలా జరిగిందంటే నవ్వాడు ఆయన. నవ్వి లేదు నువ్వు మాతోనే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పారు. అంటే అదొక ఇన్సిడెంట్ అనమాట, ఇలాంటి కొన్ని వందలు వందలు. ఓకే ఎనీహో, అంటే నా టీవీ ప్రస్థానం అలా జరిగిందండి. ఆ తర్వాత నేను ఢిల్లీకి నన్ను పంపించారు. ఢిల్లీలో కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీలో కూడా ఒక ఆరు నెలలు చెయ్యాలి అని చెప్పేసి ఢిల్లీ కూడా పంపించారు నన్ను. ఢిల్లీలో కూడా ఒక నేషనల్ న్యూస్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉండేది. అప్పట్లో నేను పులన్దేవి అని మన మీరు పేరు వినే ఉంటారు, పెద్ద డాకు ఆవిడ చంబల్ లోయలో పెద్ద బందిపోటు, అవును పేరు విన్నాను. ఓకే పొలం దేవి అని ఆవిడ మీద బండిట్ క్వీన్ అని మూవీ కూడా వచ్చింది. అయితే ఆవిడ ఇంటర్వ్యూ చేయడం, తర్వాత మదర్ తెరిసాని చూడడం కానీ, అంటే నేషనల్ న్యూస్కి వెళ్ళిన తర్వాత నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. నేను ఈటీవీ రామోజీరావు గారికి చాలా థ్యాంక్స్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే నా లైఫ్లో నేను చూడలేను అనుకున్నవన్నీ కూడా నేను ఆ ఛానల్ ద్వారా నేను చూశాను, మొత్తం అన్ని చూశాను. అందరి దగ్గరికి వెళ్ళాను, రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళాను, వాళ్ళతో పాటు ఫోన్ చేశాను నేను, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళేవాడిని. ఏది ఏమైనా కూడా నేను ఆ ఛానల్ అనే ఒక లోగో నాకు ఉంది కాబట్టి నేను అన్ని ప్లేసెస్ తిరిగాను, ఎవరు వెళ్ళలేని ప్లేసెస్ అన్ని వెళ్ళాను. చాలా చాలా బాగా నేను ఎంజాయ్ చేశాను ఆ న్యూస్ నుంచి. ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది, ఆ ఫిలిం ఫెస్టివల్ కవరేజ్కి నన్ను పంపించారు. అక్కడ నేను రోజు సినిమాలు చూస్తూ ఉండేవాడిని, వెళ్ళి కవరేజ్ చేస్తూ ఆ చిల్డ్రన్ ఫిలిమ్స్ చూస్తూ ఉండేవాడిని. ఆ సినిమాలు వేస్తున్నప్పుడు నాకు ది కార్ట్ అని ఒక ఇరానీ మూవీ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో దీనికి అవార్డు వస్తుంది అనిపించింది నాకు. ఆ సంవత్సరం బెస్ట్ మూవీ దానికి అవార్డు ఇచ్చారు. ఆ 200 సినిమాల్లో ఆ ఒక సినిమాకి అవార్డు ఇచ్చారు. ఆ సినిమాని నేను గుర్తించాను, అంటే డెఫినెట్ గా నాకు ఒక టాలెంట్ ఉంది, నాకు ఒక టేస్ట్ ఉంది అన్న సంగతి నేను అప్పుడు గ్రహించాను. అంటే ఇంతమంది కాబట్టి ఇంతమంది నేను ఏ సినిమాకైతే వస్తుంది అనుకున్నాను ఆ సినిమాకి ఇచ్చారు అంటే డెఫినెట్ గా మనలో ఒకటి ఉంది డెఫినెట్ గా అని ఒకటి అనిపించింది. దాంతో నాకు ఎందుకో నేను కూడా ఒక ఈ టీవీలో కాదు ఇప్పుడు ఒక బిగ్ స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలనే తపన స్టార్ట్ అయింది. ఓకే దాంతో మరి మనము కెమెరామెన్ గా ఉన్నాము, మనం ఇప్పుడు కథ రాస్తే మన సినిమాతో సినిమా ఎవరు తీస్తాడు, డబ్బులు ఎవరు పెడతాడు. ఆ రోజుల్లో ఇలా డిజిటల్ కాదు కదండి, 94-95 అంటే 2000 నేను చెప్తుంది 2004-2003
అప్పుడు ఫిల్మ్ ఉండేది, ఫిల్మ్ తోనే సినిమాలు తీయాలి, డిజిటల్ లేదు. మరి నాతో సినిమాలు తీయడానికి నాకేమో, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయలేదు, నేను కెమెరామెన్. కెమెరామెన్ అంటే నీ కెమెరామెన్ గా ఉన్నప్పుడు నేను జంజాల గారి చిన్న చిన్న డాక్యుమెంటరీస్ కి కెమెరామెన్ గా ఉండే వెళ్ళేవాడిని. తర్వాత వంశీ గారు, పెద్ద వంశీ గారితో కలిసి పనిచేసేవాడిని, టీవీ వరకు పనిచేసేవాడిని. ఈ సినిమాకి వచ్చేప్పటికి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అదిస్తే, అప్పట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే చిల్డ్రన్స్ కి సంబంధించి ఎఫ్డిసి వాళ్ళు చిల్డ్రన్ ఫిల్మ్స్ కోసం కొంత సబ్సిడీ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు, కథలు నచ్చితే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అనేది ఒక విషయం నాకు తెలిసింది. ఓకే, దాంతో అప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను అనమాట, చినుకు అని ఒక కథ రాసుకున్నాను. చినుకు అంటే రెయిన్ డ్రాప్ అనమాట. ఓకే, ఆ కథ నేను ఎలా రాసుకున్నానంటే, ఒక కథను కూడా నేను ఎలా రాసుకున్నానంటే, ఒక కెమెరామ్యాన్, నేను కెమెరామ్యాన్ ని డైరెక్టర్ అవుతున్నాను కాబట్టి, ఒక కెమెరామ్యాన్ అనేవాడు ఏం చూపించాలనుకుంటాడు, విజువల్ గా బాగుండాలి కథ, ఒక పెయింట్ ఉన్నట్టు ఉండాలి, ఫ్రేమ్స్ అన్ని కూడా అలా ఉంటేనే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో కథ రాసేసుకుని ఆ ఇంట్లో కథ తీసేస్తే నాకు, అంటే ఒక కెమెరామ్యాన్ గా నేను సాటిస్ఫై అవ్వలేను, దీనికి ఒక మంచి బ్యాక్ డ్రాప్ కావాలి అని చెప్పేసి అనుకొని, నేను ఒక సముద్రాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని, ఒక చేపల వాళ్ళ కథ, ఒక చేపల వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని, చేపల వాళ్ళ ఇంట్లో ఒక కుర్రవాడు చదువు కోసం పడే స్ట్రగుల్ అది తీసుకుని నేను ఒక కథ రాసుకున్నాను. వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక 20 రోజులు ఉండి, ఆ వైజాగ్ లో నా మిత్రుడు శివాజీ పట్నాయక్ అని ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు పార్వతీశం అని చెప్పేసి వాళ్ళు, అతను వాళ్ళ ఇంట్లో ఉండి అతని ద్వారా ఒక బండి తీసుకొని, కెమెరా తీసుకొని రోజు చేపల వాళ్ళ జీవితం చూస్తాం, బండి వేసుకుని భీమిలి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పొద్దున్నే వాళ్ళు పడవలేసుకుని ఎలా సముద్రంలోకి వేటకెళ్తారు, తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ భార్యలు ఎలా ఎదురు చూస్తారు, వాళ్ళ పిల్లలు ఎలా ఎదురు చూస్తారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసి అవన్నీ నేను ఫొటోస్ తీసుకుని వచ్చి హైదరాబాద్ లో నేను కథ రాసుకోవడం జరిగింది. చినుకు అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఒక బీటల వారిని భూమిలో చినుకు పెడితే అది పంటలు పండి సస్యశ్యామలు ఎలా అవుతుందో, చదువు మదిలో చదువు అనే ఒక చినుకు పెడితే వాడు ఏదైనా కాగలడు అనే ఒక కాన్సెప్ట్ తో నేను చినుకు అనే ఒక టైటిల్ తీసుకోవడం జరిగింది. ఖాళీగా ఉన్న ఒక ముచ్చి చిప్పలో చినుకు పెడితే ముచ్చుగా ఎలా తయారవుతుందో, చదువు రాని వాడికి కూడా చదువు అనే ఒక చినుకు పెడితే వాడు ఏదైనా కాగలడు అనే కాన్సెప్ట్ తీసుకుని కథ రాసుకోవడం జరిగింది. అది నేను సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఒక ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ ని పెట్టుకొని, అంటే విజువల్ గా కూడా బాగుంటుంది అనే ఒక స్వార్థంతో అలా పెట్టుకున్నాను, కథ రాసుకున్నాను, ఎఫ్డిసి కి సబ్మిట్ చేశాను. అదృష్టవశాత్తు నా సిన్న నా కథని అక్కడున్న కమిటీ మెంబర్స్ అందరూ ఓకే చేశారు. దాని తర్వాత దాన్ని నేను, అయితే నాకు ఓకే చేశారు కానీ వాళ్ళు ఏమన్నారంటే, బాబు నీ సినిమా అప్రూవల్ అయింది, నీకు అమౌంట్ వస్తుంది కానీ, బట్ నువ్వు సినిమా తీసి 10 ప్రింట్ రిలీజ్ చేస్తే గానీ నీకు ఈ డబ్బులు రావు ఎఫ్డిసి నుంచి అన్నాడు. సారీ అంటే ఇప్పుడు నాతో సినిమా ఎవడు తీస్తాడు, ఇప్పుడు కథ అంటే రాసేస్తున్నాడు, కథ అయితే అప్రూవల్ అయిపోయింది, అదే కదా, డబ్బులు పెట్టి సినిమా తీయాలి కదా, డబ్బులు పెట్టి ఇప్పుడు నాతో సినిమా ఎవరు తీస్తారు, ఎవరికైనా చెప్తే నవ్వుతున్నారు. అరే నాకు ఇలా నేను కథ రాశాను, కథ అప్రూవల్ అయింది అని చెప్పేసి కొంతమంది ప్రొడ్యూసర్లకు చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు, నా ఫ్రెండ్స్ చెప్తే నవ్వుతున్నారు, నా చుట్టాలకు చెప్తే నవ్వుతున్నారు, నువ్వేంటి ఆడు, నువ్వు సినిమా తీస్తే వాళ్ళు డబ్బులు ఇస్తే ఇదంతా జరిగే పని అయినా ఎందుకురా బాబు, లేనిపోయింది తన బాబు ఆగి ఉద్యోగం చేసుకునే దానికి ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి. ఓకే, అప్పుడు నాకు, నేనైతే నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను జాబ్ చేసుకుంటూ, సడన్ గా ఒక రోజు ఎఫ్డిసి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఎఫ్డిసిలో ఒక అటెండర్ ఫోన్ చేశాడు నాకు, అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, నా పేరు నాగేంద్ర కుమార్ అయితే, నాగేంద్ర కుమార్ అనే పేరు గల వాళ్ళు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పి నా పేరుని నేను పెన్ నేమ్ నిర్దేశ్గా నా పేరు మార్చుకున్నాను. నేను నిర్దేశ్, ఓకే, అంటే దర్శకుడిని నిర్దేశ, అంటే నిర్దేశించేవాడు దర్శకుడు అనే ఉద్దేశంతో నిర్దేశ అని ఒక మిత్రుడు నాకు ఈ పేరు పెట్టాడు. ఓకే, పేరు బాగుంటుందని,
అప్పుడు నిర్దేశిగా నా పేరు నేను ఎఫ్డిసికి స్క్రిప్ట్స్ కూడా నిర్దేశి డైరెక్టర్స్ కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్దేశాన్ని పెట్టి నేను అప్రూవల్ చేయించుకున్నా అన్నమాట. అప్పుడు అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ నిర్దేశి గారు నేను ఇలా ఎఫ్డిసి అటెండర్ సాంసూర్ అని మాట్లాడుతున్నానండి, మీకు నేను ఒక ఐడియా చెప్తాను, మీ సినిమానేమో అప్రూవల్ అయ్యి ఉంది మీకు, ఒక ప్రొడ్యూసరు గత 4 సంవత్సరాల నుంచి కథలు పట్టుకొని వస్తున్నాడు అప్లై చేస్తున్నాడు రిజెక్ట్ అవుతున్నాయి, వస్తున్నాడు అప్లై చేస్తున్నాడు రిజెక్ట్ అవుతున్నాయి, ఆయనకేమో సినిమా తీయాలని ఉంది చిల్డ్రన్స్ ది, అతను తెచ్చుకున్న దర్శకులు కథలు నేమో సెలెక్ట్ అవ్వట్లేదు, ఈ కథ ఏమో సెలెక్ట్ అయింది, మీకు ప్రొడ్యూసర్ లేడు, నేను ఆయనకి మీ నంబర్ ఇస్తాను, మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయనతో కలిసి మీరు సినిమా చేయొచ్చు, మీ మీ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని అతను నాకు చెప్పాడండి. థ్యాంక్ టు, ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి సాంసూరావుకి. అలా అక్కు లక్ష్మణరావు అని ఒక ప్రొడ్యూసరు ఆయనకి ఫోన్ ఇచ్చి మా ఇద్దరిని కలిపాడు. మీ ఇద్దరం ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే నా పేరు మీద అప్రూవల్ లేని మనీ గానీ నా పేరు నా బ్యానర్ గానీ మొత్తం అతనికి మార్చేయాలన్నమాట, అతనికి షిఫ్ట్ చేసేయాలి, అతని బ్యానర్ కి మార్చేసేయాలి, నాకేం అంటే నాకేం సంబంధం లేదు ఇంకా సినిమాతో అన్నట్టు. అవునవును, నాకేంటంటే నేను అనుకున్న సినిమా తీస్తే చాలు ఇంకా నాకు ఇవన్నీ ఎందుకు నాకు అనే ఉద్దేశంతో మొత్తం టోటల్ రైట్స్ అన్ని అతనికి రాసేసి నేను ఇంకా సెలక్షన్స్ స్టార్ట్ చేసాం. పిల్లల సినిమా కదా, పిల్లలు సెలక్షన్ స్టార్ట్ చేసాం, చాలా మంది పిల్లలు వస్తున్నారు, ఆడిషన్స్ జరుగుతున్నాయి, నాకు నచ్చట్లేదు, చూస్తున్నాము నచ్చట్లేదు, ఇలా ఇలా జరుగుతూ ఉంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మా నా దగ్గర కోఆర్డినేటర్ గా ఉన్నాడు తిరుమల రావు అని చెప్పేసి, తను నాతో కోఆర్డినేటర్ గా ఉన్నాడు అనమాట. అప్పట్లో నా దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయ్యాడు. అతను ఏం చేశాడంటే, సార్ ఇంతమందిని చూస్తున్నారు మీకు నచ్చట్లేదు కదా అని చెప్పేసి ఒక రోజు అతను మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా ఈ కుర్రోడు ఒక్కరోడు అటు ఇటు తిరుగుతున్న కుర్రోడు చూసి, ఈ కుర్రోడు బాగున్నాడు సార్, ఎవరు సార్ ఈ కుర్రోడు అని అడిగాడు. అయినాయా మా పెద్ద బాబు అన్న నేను. అవునా సార్, ఏం చదువుతున్నాడు అంటే ఇలాగ 7th చదువుతున్నాడు అన్న. సార్ మన కథలో ఉన్న హీరోకి కరెక్ట్ యాప్ట్ ఉన్నాడు సార్ మీ బాబు, ఆన్లైన్ ఎందుకు సార్ చూస్తున్నారు రెండు రోజుల నుంచి, మీ అబ్బాయినే పెట్టి తీయచ్చు కదా సార్ సినిమా అని అన్నాడు. అరే బాబు నేనేమో కథ రాసుకున్నాను ఎఫ్డిసికి అప్రూవల్ చేశాను, అది ఇప్పుడు నేను నా కథ అంతానేమో పలానా ప్రొడ్యూసర్ కి ఏమో షిఫ్ట్ చేశాను, ఇప్పుడు ఆ కథకి హీరో మా అబ్బాయి అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు, ఇదంతా జరిగే పని కాదులే, ఎందుకు వద్దులే తిరుమలరావు మనం ట్రై చేద్దాం బయట ట్రై చేద్దాం అన్న. అయితే సరే సార్ ఓకే అని చెప్పేసి, సరే మీరు మీరు ఊరుకోండి సార్, మీరేం మాట్లాడద్దు, నేను చూస్తాను నేను చెప్తాను అని చెప్పేసి అతను ఒకరోజు సెలక్షన్స్ కి అందరూ పిల్లలతో పాటు మా వాడిని కూడా పిలిపించాడు. నేను ప్రొడ్యూసర్ కూర్చున్నాము, అతను వచ్చాడు, అందరూ ఆడిషన్ ఇచ్చారు, అందరితో పాటు నేను మా వాడని చెప్పలేదు, అది నాకు చెప్పొద్దు అతను కోరేటరు, నేను చెప్పలేదు. ఆడిషన్ జరిగింది, వీడిని చూసి అక్కడ ఉన్న ఒక 8 మంది కలిసి ఇతను బాగా చేస్తున్నాడు, ఈ కుర్రోడైతే బాగుంటాడు అని చెప్పి డిసైడ్ చేసి ఫైనల్ గా మావాడిని సెలెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా మావాడిని సెలెక్ట్ చేశాడు. సరే నేను అప్పటికి కూడా మా అబ్బాయి అని చెప్పి చెప్పలేదు. అంతా అయిపోయింది, షూటింగ్ షెడ్యూల్ వేసేసాము వైజాగ్ వైజాగ్ లో సముద్రం ఒడ్డున సెట్ వేసాము, ఒక ఇల్లు చేపలలో విలేజ్ మంగమారిపేట అని ఒక విలేజ్ లో సముద్రం ఒడ్డున ఒక ఇల్లు అంటే రియల్ గా చేపల వాళ్ళు ఎలా ఉంటుందో ఇల్లు, అలా ఒక తాడి చెట్లు కొన్ని కట్ చేయించి ఒరిజినల్ ఇల్లు వేయించాం, మట్టి గోడ పెట్టించి వేయించి ఒక 3 నెలల తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఆ ఇల్లు పాత పడిపోవాలి, వెనకాల ఉన్న ఇళ్ళలో కలిసిపోవాలి, ఆ తాటాకు కానీ ఆ ఇల్లు కానీ మొత్తం అంతా న్యాచురల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో 3 మంత్స్ సెట్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఒక అతన్ని నెలకి 3,000 అతనికి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లుని జాగ్రత్త చూసుకోమని చెప్పి చెప్పి ఒక 3 మంత్స్ అలా వదిలేసాం సెట్, న్యాచురల్ గా ఉండాలని చెప్పి. అంటే ఇంట్లో కెమెరా పెడితే గుమ్మంలో కూర్చుని ఆవిడ చూస్తుంటే సముద్రం కనబడుతూ ఉండాలన్నమాట, పడవలు సముద్రం కనబడాలి, ఆ వ్యూ కోసం ఆ ఊరికి ఎడ్జ్ ఈ హౌస్ ఇదే. అలా వేసాము, షూటింగ్ స్టార్ట్ చేసాము. ఎల్బి శ్రీరామ్ గారు తండ్రి క్యారెక్టర్, జయలలిత గారు తల్లి క్యారెక్టర్ వేశారు. నేను తల్లిగా అనుకున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు,
నేను ఇప్పటి వరకు మరి అన్ని నేను వ్యాంప్ క్యారెక్టర్ లేసాను కదండి, నేను మరి మదర్ క్యారెక్టర్ అంటున్నారు, మరి మీరు ఓకేనా మీకు అని. నేను అప్పటికి ఆవిడ గ్రహణం అని ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను తనికల భరణి గారు ఆవిడది, నాకు బాగా నచ్చింది ఆవిడ పర్ఫార్మెన్స్. లేదమ్మా మీరు బాగా చేస్తారు, బాగున్నారు మీరు, అందరూ వ్యాంపుని చూస్తే నేను అమ్మని చూశాను, చేయండి బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ చేయడం. అలాగే ఎల్బి శ్రీరామ్ గారు ఆయన అంతటా ఆయనే ఫోన్ చేసి ఇలా ఒక సినిమా ఉందంటే నేను చేస్తానండి ఈ సినిమాలు అని చెప్పేసి ఆయన అడగడం, ఆయన్ని తండ్రిగా పెట్టి నేను మొత్తానికి ఈ సినిమా అంతా సముద్ర ఒడ్డున అంతా ముహూర్తం అంతా పెట్టుకుని స్టార్ట్ చేసామండి. ఆ రోజు ఫస్ట్ షాట్ తీశాను, బాగానే యూనిట్ అందరూ వచ్చారు చాలా మంది, ఒక 70 మంది యూనిట్, చాలా బాగుంది, మంచి కెమెరా, యారీ కెమెరా, కొడక్ ఫిల్మ్ అంతా చాలా గ్రాండ్ గా అంతా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల తర్వాత జనాలు అంతా పరుగులు తీస్తూ వస్తున్నారండి, ఓ విపరీతంగా జనం అంతా, ఏంట్రా ఈ జనం ఏంటి లోకం ఏంటి ఎందుకు ఇలా పరుగులు తీస్తూ వస్తున్నారు అని చెప్పేస్తే, మమ్మల్ని కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అరుస్తున్నారు, పోలీసులు వస్తున్నారు వెళ్ళిపోండి అంటున్నారు, నేనేమో పర్మిషన్ ఉందండి మాకు అని చెప్తున్నాను నేను. పర్మిషన్ అంటే బతికితే పర్మిషన్ అయ్యా, చచ్చిపోయినాక పర్మిషన్ ఎందుకు, నీకు వెళ్ళిపో అంటున్నాడు ఆయన. అదేంటి సార్ ఏం మాట్లాడతాను మీరు అని చెప్తే, మొత్తం యూనిట్ అందరు ముందు అర్జెంట్ గా షిఫ్ట్ చేసేయండి ఇక్కడ నుంచి సముద్ర రోడ్డు నుంచి అంటాడు. ఏంటంటే సముద్రం పొంగిపోతుంది హైదరాబాద్ వైజాగ్ చెప్పట్లేదు. హలో చెప్పండి. నాగేంద్ర గారు చెప్పండి సార్. నాగేంద్ర గారు మీట్లో ఉన్నారు, మీట్ ఆప్షన్ నొక్కండి, మైక్ మైక్ నొక్కండి, మీట్ ఆప్షన్. మీట్ ఆప్షన్ లేదండి. హలో హలో మైక్ మీట్ ఆప్షన్. నాగేంద్ర గారు మైక్ మైక్ ఆప్షన్ మీట్ లో పెట్టేశారు. హలో నాగేంద్ర గారు వినిపిస్తుందా? ఓకే ఓకే. అంటే జనాలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇదంతా జరుగుతుంది కానీ సముద్రం పొంగిపోతుంది అంటున్నారు, వైజాగ్ అంతా పరుగులు తీస్తున్నారు అంటున్నారు, మేము భీమిలీలో ఉన్నాం, ఏం జరుగుతుందండి? ఏంటంటే నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ జస్ట్ అలా తీసాను లేదు, ఈ హడావిడి స్టార్ట్ అయింది. జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే, లేదండి మీకు పర్మిషన్ లేదు ముందు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే, అందరం ఆ లైట్స్ యూనిట్ అంతా పట్టుకుని 70 మంది యూనిట్, ఆ పక్కన పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీదకి ఎక్కేసాం. ఆ తెల్లారి తెల్లారి తెలిసింది ఏంటంటే ఆ సముద్రం పొంగుతూ వచ్చింది, దాని పేరే సునామీ అని. అంటే సునామీ వచ్చిన మొట్టం, అంటే సునామీ అనే ఒక పేరు, ఆ సునామీ వచ్చిన మొదటి రోజు నా సినిమా ఓపెనింగ్ December 26, 1994 అనుకోండి, ఐ థింక్ 2004. అది అంటే నా లైఫ్ లో ప్రపంచం అంతా తెలిసిన ఒక పేరు నా సినిమా ఓపెనింగ్ రోజు వచ్చింది అనమాట. ఆ తర్వాత ఒక వారం వరకు సముద్ర ఒడ్డును షూటింగ్ చేయడానికి పర్మిషన్ లేవండి, దీని పేరు సునామీ, చాలా దేశాల్లో చాలా మంది చనిపోయారండి అని చెప్పేస్తే, మేము వేసిన సెట్ దగ్గర దాకా వచ్చేసింది వాటర్, వెయిట్ చేసి ఆ తర్వాత సినిమా తీసి లక్కీగా సునామీని నా సినిమాలో కూడా నేను అడాప్ట్ చేసుకుని అప్పటికప్పుడు కథలో ఆ సునామీ అనే కాన్సెప్ట్ కూడా పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేయడం జరిగిందండి. నాకు నంది అవార్డు రావడం అలా జరిగింది, నా మొదటి సినిమా ఎక్స్పీరియన్స్. ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను కొన్ని కథలు రాసుకుని తిరగడం జరిగింది. ఈలోపు నాకు NTV అనే ఒక ఛానల్లో నాకు ప్రోగ్రామింగ్ సీనియర్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా నాకు అవకాశం వచ్చింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను చేసిన ప్రోగ్రామ్స్ కి ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని చేశాను. అలాగే నాకు నా మోస్ట్ మెమరబుల్, నాకు మై ఫేవరెట్ ప్రోగ్రామ్ సంకల్పం అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే డిజేబుల్స్, మీ అచీవర్స్ ని చూపించడం అన్నమాట, హ్యాండిక్యాప్స్, విజేతల స్టోరీస్ అనమాట అవి. అంటే డిజేబిలిటీ దాటుకుని లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని అనమాట ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం. ఆ జర్నీ నాకు చాలా చాలా నా లైఫ్ ని చాలా మార్చిందండి. నేను చాలా మంది నా మిత్రులు డిజేబుల్ మిత్రులతో అంతా కలిసి నా జర్నీ జరిగింది. మిత్రులు ఉన్నారు 2 స్టేట్లలో కూడా, ప్రపంచంలో వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక 52 ఎపిసోడ్లు చేసిన ఏకైక వ్యక్తిగా నన్ను వాళ్ళందరూ కలిసి లూయిస్ బ్రెయిలీ బర్త్డే రోజు నన్ను అప్పటి చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డితో సన్మానం కూడా చేయించారండి. ఓకే. ఆ లూయిస్ బ్రెయిలీ అది మీకు తెలిసే ఉంటది,
అవార్డ్స్ ఓన్లీ డిజేబుల్ పీపుల్ కే ఇస్తారట. అవునవునవును. ఇప్పుడు ఐ థింక్ సో ఆ అవార్డ్ ఫస్ట్ టైం ఒక నాన్ డిజేబుల్ పర్సన్ కి నాకు ఇప్పించారు వాళ్ళందరు కలిసి. సూపర్. నా జీవితంలో నేను మర్చిపోలేనండి గంగాధర్ గారు అని చెప్పి, గంగారాం గారు అని చెప్పేసి ఇక్కడ మన నల్గొండ క్రాస్ రోడ్స్ దగ్గర మన బ్రైలీ లిపికి సంబంధించిన ప్రెస్ ఒకటి ఉంది, ప్రింటింగ్ ప్రెస్, దానికి ఆయన దాంట్లో వర్క్ చేసేవారు. నేను ఆయనకి నేను చాలా అంటే చాలా అభిమానం. అలా ఇలా చాలా మంది మిత్రులు నాతో, అంటే ఒక పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ గోల్స్ ఉన్నవాళ్ళు, అంటే ఐఏఎస్లు లాయర్స్, అంటే వాళ్ళని చూస్తే మనం నమ్మలేము అనమాట. అలాంటి వాళ్ళందరినీ నేను కలవడం జరిగింది, వాళ్ళ స్టోరీస్ నిన్ను చేయడం జరిగింది. దాంతో నాకు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా నాకు నంది అవార్డు రావడం జరిగిందండి, స్టేట్ గవర్నమెంట్, అప్పట్లో కంబైన్ స్టేట్. ఓకే. దాని తర్వాత నేను ఉమెన్ లైఫ్ స్టైల్ మీద, అంటే 1960 నుంచి 2010 వరకు ఉమెన్ లైఫ్ స్టైల్ ఎవ్రీ 10 ఇయర్స్ కి ఎలా మారుతూ ఉంది అనే దాని మీద నేను ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అప్పట్లో ఎలా ఉండేవారు, 1960 ఎలా ఉండేవారు ఆడవారు, 70 ఎలా ఉన్నారు, 80 ఎలా ఉన్నారు, 90 ఎలా ఉన్నారు, 2000 ఎలా ఉన్నారు, 2010 ఎలా ఉన్నారు అనేది నేను మోడల్స్ పెట్టి నేను ఆ చేంజ్ అవర్స్ అంతా చూపిస్తూ ఒక డాక్యుమెంటరీ చేశాను. ఓకే. అలాగే ఇండియన్ శారీ వేరింగ్ మీద, అంటే మన ఇండియాలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఉమెన్స్ కట్టుకునే శారీస్ స్టైల్స్ మీద నేను ఒక ప్రోగ్రామ్ చేశాను. ఓకే. దానికి నాకు నేషనల్ అవార్డు రావడం జరిగిందండి. నాకు నా ప్రస్థానం ఇలాగా ఎన్టీవీలో కూడా బాగా జరిగింది. అలా జరుగుతున్నప్పుడే నేను మళ్ళీ నాకు సినిమా తీయాలి అనే ఆలోచన రావడం, మళ్ళీ నేను కథ రాసుకుని ఈసారి నేను ఒక పోలీస్ పాపారావు అని చెప్పేసి ఒక కథని నేను అది కూడా అరకు బ్యాక్ డ్రాప్ లో రాసుకుని ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అవుతానికి ఒక గన్ను లాఠీ పోయి గన్ను వస్తుంది, ఆ గన్ను మిస్ అవుతుంది, ఆ మిస్ అయిన గన్ను ద్వారా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరు తీశారు ఏం జరుగుతుందనేది కథ అన్నమాట. దాన్ని నేను అరకు బ్యాక్ డ్రాప్ అంటే నా కెమెరామెన్ అనే ఎంత డైరెక్టర్ అయినా కానీ ఆ స్వార్థం నాలో ఉండిపోయింది. నా మొదటి కథ అంతా సముద్రం బ్యాక్ డ్రాప్, నా రెండో కథ అంతా కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో పెట్టుకుని కథ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నేను కూచిపూడి మీద రీసెర్చ్ చేసి కూచిపూడి డాన్స్ మీద నేను ఒక కథ రాశానండి, కథ రాసుకున్నాను. దానికి ఫస్ట్ టైం అనంత శ్రీరామ్ కూడా మాటలు రాస్తానన్నాడు, తనకి నచ్చి కథ. ఇప్పుడు ఆ కథ కోసం దాని ప్రొడ్యూసర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అంత నేను అంటే విశ్వనాథ్ గారు చేసిన ఒక శృతిలేయులు, స్వర్ణకమలం అలాంటి ఒక ప్యాటర్న్, ఒక మంచి ప్యాటర్న్, అంటే అవార్డీ సినిమాలా కాదు కమర్షియల్ గా సాంగ్స్ పరంగా కానీ కథ పరంగా కానీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో తయారు చేసుకున్న ఒక కథ. అది ఇతర స్టేట్స్ లో కూడా ఉంటుంది కథ అనమాట. దానికి సంబంధించి ఆ వర్క్ చేసుకుని ఆ స్క్రిప్ట్ కోసం ఆ సినిమా చెయ్యాలి అనే సంకల్పంతో ఇప్పుడు నేనున్నాను. ఓకే. సూపర్ అండి నాగేంద్ర గారు, థ్యాంక్ యూ, చాలా సంతోషం. మీ జీవితాన్ని గురించి మాతో చక్కగా షేర్ చేస్తున్నారు. ఇంకా మీరు మరిన్ని విజయాలను చేకూర్చాలని, మంచి మంచి చిత్రాలను శ్రోతలకు అందించి ప్రేక్షకులకు అందించాలని మనసారా కోరుకుంటూ, మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వీలైతే మరొకసారి మీతో ఇంటర్వ్యూ కొనసాగిస్తామని ఆశిస్తూ, మీ నుండి సెలవు కోరుతూ, మా శ్రోతలందరూ ఎంటర్టైన్ చేశారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కూడా మన నరే శ్రోతలందరూ కూడా నా ఇలా నాకు ఇంటర్వ్యూ వాళ్ళతో కలిసే భాగ్యాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే విన్నందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, మరి నాగేంద్ర కుమార్ గారితో చక్కగా ఇంటర్వ్యూ కొనసాగడం, చక్కగా మరి మాట్లాడారు, ఆయన అద్భుతాలను అన్ని విషయాలను తెలియజేస్తున్నారు. సో ఈనాటి పడమర సందర్యం కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటూ, మరి తిరిగి రేపు ఉదయం ప్రసారమే పడమర సందర్యం కార్యక్రమంలో మీ ముందు ఉంటాడు మీ ఆర్జేశేషు అని తెలియజేసుకుంటూ, మీ నుండి సెలవు కొడుతూ మీ ఆర్జేశేషు సైనింగ్ ఆఫ్. విన్ను వినిపించి ప్రవాసాంధ్రలో కొన్ని చెప్పు తెలుగు రేడియోలో.